హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో నార్మల్గా నేను చెప్పాను కదా, నాకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పోయింది అని, నేను గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నానని చెప్పాను కదా. సో అప్లై కూడా చేశాను, తొందరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే టైం దగ్గర పడుతున్న కొద్దీ మనకు మర్చిపోతూ ఉంటాం అన్నమాట. ఇంకో ఫైవ్ ఇంకా లాస్ట్లో చేద్దాం అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు, మనకు గుర్తొచ్చినప్పుడే అప్లై చేసేసుకుంటే అయిపోతుంది. గ్రూప్ త్రీ కూడా పడింది, సో గ్రూప్ త్రీ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా, అది కూడా అప్లై చేసేస్తే అయిపోతుంది. సో నేను స్టార్టింగ్లో అనుకున్నాను ఫస్ట్ వీక్లో లేకపోతే ఫస్ట్ 10 డేస్లో అప్లై చేస్తే ఆ సరౌండింగ్లో పెట్టినా కూడా కింద విలేజెస్లో వస్తున్నాయి అని చెప్పేసి అనుకున్నాను. సో వాట్ ఎవర్ ఏదైతే అదేంది, నేనైతే ముందే అప్లై చేసేసుకుని పక్కకు పెట్టేస్తే ఇంకా అయిపోతుంది, లేదంటే అప్లై చేయాలి అని అది ఒక పని పెండింగ్లో ఉంటుంది. సో నేను పెండింగ్ పనులు ఏం పెట్టుకోదలుచుకోలేదు, ఓన్లీ ప్రిపరేషన్ ఒకటే పెండింగ్లో ఉండాలంతే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను చేసిన మిస్టేక్స్ నుంచి ఇప్పుడు ఇంకా మిస్టేక్స్నే నేను ఫెయిల్యూర్ని నేను సక్సెస్ స్టెప్స్ లాగా నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో మెయిన్ రీజన్ నాకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పోవడానికి, అసలు ఇంకా మిగతా రీజన్స్ ఏమీ లేవు, ఓన్లీ కరెంట్ అఫైర్సే నన్ను బాగా డ్రాబ్యాక్ అయిపోయింది నాకు. సో ఈసారి కరెంట్ అఫైర్స్ దగ్గర తగ్గేదే లేదు, అవసరమైతే నేను సిలబస్లోనైనా కొంచెం తగ్గుతా కానీ కరెంట్ అఫైర్స్లో తగ్గదలుచుకోలేదు. సో ఇక్కడ ఏంటంటే, మనకి ఎగ్జామ్ వచ్చేసి జూన్ మే ఆర్ జూన్, సో 4 మంత్స్ పైన ఉంది. సో మనకేంటంటే ఇలాంటి గ్రూప్స్ ఎగ్జామ్స్లో లాస్ట్ 6 మంత్స్ కరెక్టే అంటే గట్టిగా చదివితే సరిపోతుంది అనమాట కరెంట్ అఫైర్స్కి. సో ఇక్కడ ఏంటిది, మనకు స్టార్ట్ అయింది జూన్, మనకి ఎగ్జామ్ వచ్చేసి మేలో, కాబట్టి ఈ జూన్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ 5 మంత్స్ కరెక్ట్ చదివితే సరిపోతుంది. డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇవి చదివితే సరిపోతుంది అనమాట. సో డిసెంబర్ నేను అది ఇంకా స్టార్ట్ చేయలేదు. సో నేను ఈ 2023 జనవరి నుంచి ఇంకా కరెక్ట్ చదువుదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఏదైతే అదేంది, ఇప్పుడు ఏంటి జనవరిలో ఆల్రెడీ ఈరోజు 25th, సో మనము ఈ 25 డేస్ కనుక కంప్లీట్ చేయగలిగితే ఇంకా మిగతా ఏంటంటే ఇంకా ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది. ఒకేసారి 25 రోజులు ఇవి నెత్తిలో పెట్టుకోవడం కరెక్టా, లేకపోతే 4-5 నెలల కరెంట్ అఫైర్స్ పెండింగ్లో ఉంది అని చెప్పేసి పెట్టుకోవడం బెటరా, లేకపోతే ఇప్పుడు ఎట్లా ఇయర్ స్టార్ట్ అయింది 25 డేస్ కరెంట్ అఫైర్స్ మనం ఇప్పుడు చదివేసి పెట్టుకుంటే నెక్స్ట్ రేపటి రోజు నుంచి మనం ప్రతిరోజు ఆ 26th డేట్ రోజు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కరెంట్ అఫైర్స్కి స్పెండ్ చేస్తే ఒక డేలో 10-15 నిమిషాలు అనేది ఈజీగా దొరుకుతుంది మనకి. అది కరెక్ట్గా పెట్టేసుకుంటే ఇంకా మనకు అంత ప్రాబ్లం ఉండదు. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు పక్కకి వేసుకొని కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ పోతే మనకు అంత బర్డెన్ అనిపించదు. సో నేను ఇప్పుడు అదే అనుకున్నాను. యాక్చువల్గా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నానంటే కరెంట్ అఫైర్స్ కొంత పార్ట్, నెక్స్ట్ నేను గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో తెలంగాణ మూమెంట్ అనేది నేను అసలు టచ్ చేయలేదు. సో తెలంగాణ మూమెంట్ కొంత, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కొంత, ఇట్లా డేలో నాకున్న 2 టైమ్ స్లాట్స్లో అలా అని అనుకున్నాను, కానీ అది వర్కౌట్ అయితలేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు కరెంట్ అఫైర్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి, నాకు నేను పెండింగ్లో పెట్టుకున్న కరెంట్ అఫైర్స్ అన్ని అయిపోవాలి అని అనుకున్నాను. సో ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, నేను నార్మల్గా అది ఇది చదువుదాం అనుకున్నా అది కాదు, ఫస్ట్ నేను కరెంట్ అఫైర్స్ అంతా నాకు పెండింగ్లో ఉన్నది కంప్లీట్ చేసేస్తే అప్పుడు నా నెత్తి మీద భారం దిగిపోతుంది, అప్పుడు నేను తెలంగాణ మూమెంట్ అది చదువుకుంటా పోతాను, ప్లస్ డైలీ ఒక 15 నిమిషాలు పొద్దున్నో లేకపోతే నైట్ కరెంట్ అఫైర్ ఆ రోజు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే అయిపోతుంది. సో నేను ఇలా అనుకున్నాను అనమాట. తెలంగాణ మూమెంట్ ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే, నేను ఆల్రెడీ కొంత స్టార్ట్ చేసిన అది నేను కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత మంచిగా డైలీ రెగ్యులర్గా చదువుతా ఉంటాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇన్ని 25 రోజుల కరెంట్ అఫైర్స్ చదవాలంటే మినిమం నాకు 1 వీక్ టైం పడుతుంది. సో నేనేమనుకున్నా, రోజు 2-3 డేట్ల కరెంట్ అఫైర్స్ చదివి ఇది తెలంగాణ మూమెంట్ ఇంకో టైం స్లాట్లో చదువుదామని అనుకున్నా, అంటే ఆ స్ట్రాటజీ అసలు వర్కౌట్ అయితలేదు. ఇప్పుడు ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటుంది. ఈ తెలంగాణ మూమెంట్ సబ్జెక్ట్ అట్లా కాదు, ఆల్రెడీ నాకు అవి వీడియోస్ ఉన్నాయి, రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, నేను అవి ఎప్పుడైనా చదవచ్చు. కానీ ఇక్కడ ఏంటిదంటే, నేను ఈ రోజు నేను వదిలేసిన అనుకోండి మళ్ళీ ఇంకో డే యాడ్ అయిపోతుంది కరెంట్ అఫైర్స్. అట్లా నాకు ఇప్పుడు నేను ఈ రోజు కనుక నేను కంప్లీట్ చేసేసుకున్నాను అనుకో, రేపు నాకు చదవాల్సిన పోర్షన్ ఒకటే ఉంటుంది, అదే నేను ఈ రోజు కంప్లీట్ చేయలేదనుకో మళ్ళీ ఇంకొకటి యాడ్ అవుతా ఉంటుంది. సో అలా అనమాట, నేను ఇంకా డిసైడ్ అయిపోయాను ఇంకా తెలంగాణ మూమెంట్ కొంచెం పక్కకు పెట్టేసి, ఎప్పుడైతే నేను కరెంట్ అఫైర్స్ 24 ఇవాళ 25వ తారీఖు వచ్చింది, 24వ తారీఖు వరకు నేను కంప్లీట్ చేయగలిగితే ఇంకా నాకు అదే సక్సెస్ అనుకుంటున్నాను నేను. సో అనుకుని 24 రోజులు చదవాలి అనంటే కష్టమే. సో నేను నిన్న 5th వరకు చదివాను అనుకున్నాను, యాక్చువల్గా 5th 6th చదవాలని, కానీ నిన్న 6th చదవలేకపోయాను, ఇంకా ఈ రోజు కూర్చున్నానండి ఏదైతే అదేంది అని చెప్పేసి 6th 7th 8th 9th 10th 11th కూడా చదివిన, మొత్తం 6 డేస్ కరెంట్ అఫైర్స్ అయితే చదివినాను. యాక్చువల్గా నేను 2 డేస్ చదువుతానేమో అనుకున్నాను, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది, 1 అవర్ ఇంకా నోట్స్ రాసుకుంటా మెల్లగా చెప్తా ఉంటారు కాబట్టి పైననే పడుతుంది అని అనుకుని అట్లీస్ట్ 2 కంప్లీట్ చేస్తే సరిపోతుంది అని అనుకున్నాను. కానీ కాదు, నేను ఇంకా కొంచెం స్పీడ్ ఎక్కువ పెట్టుకున్నాను. స్పీడ్ ఎక్కువ పెట్టుకొని ముందు ఇంట్రొడక్షన్స్,
మళ్ళీ ఎండింగ్ లో రిపిటేషన్స్ మళ్ళీ మధ్య మధ్యలో యాడ్స్ ఇవన్నీ మొత్తం తీసేసి మొత్తం సిక్స్ డేస్ కంప్లీట్ చేసినాను. 11th వరకు కంప్లీట్ చేసినాను. ఇంకా నాకు 12th నుంచి 24th వరకు అంటే ఇంకా 12 డేస్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఈ 12 డేస్ కరెంట్ అఫైర్స్ నేను ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 డేస్, ఇంకా నాకు వీకెండ్ వచ్చేసినట్టే రేపు 26th జనవరి స్కూల్కి కూడా హాలిడే ఇచ్చేసిండ్రు. సో నెక్స్ట్ ఫ్రైడే మరి స్కూల్కి వెళ్తారో వీళ్ళు ఆఫీస్కి వెళ్తారో తెలియదు. ఆఫీస్కి అయితే వెళ్తారు మావారు, కానీ పాప స్కూల్కి వెళ్ళకపోతే నేను చదవలేను. నెక్స్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే ఇంకా వరుస పెట్టి 4 రోజులు నాకు చదవడానికి ఉండదు. సో మాక్సిమం ఈ రోజు నైట్ కల్లా ఒక 6 చదువుకుంటే, ఒకవేళ కుదిరితే ఫ్రైడే ఒక 6 చదివేసి ఈ వీకెండ్ కల్లా కంప్లీట్ చేసేసుకుని నెక్స్ట్ 25, 26, 27, 28 మళ్ళీ ఇవి 4 చదవాలి. సో అలా అనమాట, కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పటికప్పుడు చదువుకుంటేనే భారం దిగిపోతుంది, లేకపోతే చాలా కష్టమవుతుంది. సో నేను కరెంట్ అఫైర్స్ కూడా నేను షార్ట్ వీడియోస్లో నేను పెడుతున్నాను, రీక్యాప్ లాగా ఇస్తున్నాను అనమాట. మీరు ఆల్రెడీ చదివి ఉంటే ఒకసారి ఆ రీక్యాప్ కూడా వినండి, మళ్ళీ ఇంకోసారి రివిజన్ లాగా ఉంటుంది. ఒకవేళ మీకు తెలియని పాయింట్స్ కనుక నేను రాసినట్లయితే అది మీకు గుర్తుండిపోతుంది. సో అలా రీక్యాప్ లాగా ఇస్తాను షార్ట్ వీడియోస్లో. సో ఇంకంతేనండి, తెలంగాణ మూమెంట్ అయితే నేను ఈ కరెంట్ అఫైర్స్ అన్ని జనవరిలో నేను పెండింగ్ ఉన్నా, అంటే ఈ రోజు 25వ తారీఖు వరకు నా కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసే వరకు నేను తెలంగాణ మూమెంట్ అయితే టచ్ అయ్యాను. సో అదనమాట, నాకు కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయకపోతే నా మైండ్ ఇంత ట్యూన్ అయిపోయిందో నాకు అసలు అర్థం కావట్లేదు. నా మైండ్ ఇంకా వెళ్ళట్లేదు, కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసిన కదా మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి అనే వస్తుంది. సో పెండింగ్ లో ఎందుకు పెట్టుకోవడం అని. సో ఇంతే అనమాట, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొత్తగా ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు మోటివేటివ్ గా ఉంటుంది, మీకు చదవాలనే తపన వస్తుంది. తోటి విద్యార్థులు అట్లా చదువుతున్నారు కదా, మనం ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేసి మనకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడం వల్ల మనకు ఆ మోటివేషన్ అనేది ఇండైరెక్ట్ గా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.